ఒకటిన కృష్ణా గోదావరి బోర్డుల సమావేశం తదుపరి చర్యలపై చర్చించే అవకాశం దళిత బంధుకు మరో 500 కోట్లు విడుదల కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ మానవ హక్కుల కమిషన్ లోకాయుక్త కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం జీవో కర్నూలు ప్రధాన కేంద్రంగా ఏర్పాటుకు ప్రయత్నాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం బడుగులకు న్యాయం చేస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంగవరం పోర్టు ధారాదత్తంపై టీడీపీ ఆగ్రహం జగన్ కు ఆ అధికారం లేదన్న బండారు సత్యనారాయణ నకిలీ చలాన్ల కేసులో పురోగతి సాధించామన్న ధర్మాన కృష్ణదాస్ కోటి రూపాయలు రికవరీ చేసినట్లు వెల్లడి ఏటలకు అసహనం పెరిగిపోయిందంటున్న హరీష్ రావు రైతులపై ప్రేమ ఉంటే వడ్లు కొనేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని సవాల్ ఏపీలో కొత్తగా 1539 కరోనా కేసులు గత 24 గంటల్లో 1000 మందికి పైగా రికవరీ గొల్ల కురుములను ఎస్సీల్లో కలిపేందుకు కృషి చేస్తాం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ వైఎస్ఆర్టీపీ వ్యూహకర్తగా పీకే సెప్టెంబర్ 15న శర్మిలతో భేటీ హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉద్యోగుల ధర్నా ప్రమోషన్లు కల్పించాలంటూ డిమాండ్ రాహుల్ హత్య కేసులో కీలకంగా మారిన కాల్ డేటా తెరపైకి సీతయ్య బాబూరావు పేర్లు విశాఖలో ఏసీబీ సోదాలు 11,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ ఉపేంద్ర తన సభలకు కరెంటు కట్ చేస్తున్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కు విద్యుత్ ఆపుతానని సవాల్ దేశ రాజకీయాలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు అధికార పార్టీల చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారన్న ఎన్వి రమణ కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా 9 మంది నియామకం ముగిసిన కార్వీ చైర్మన్ పార్థ సారథి పోలీస్ కస్టడీ 2 రోజుల పాటు ప్రశ్నించిన సీసీఎస్ కాంగ్రెస్ లో ఛత్తీస్గఢ్ చిచ్చు రేపు ఢిల్లీ రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు ఆఫ్ఘన్ పరిణామాలపై అఖిల పక్షానికి కేంద్రం వివరణ భారతీయులందరినీ స్వదేశానికి తీసుకురావడమే ధ్యేయమన్న జయశంకర్ నిలకడగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ భారత్పై భారీ ఆధిక్యం కోసం ప్రయత్నం